హ్యాష్టాగ్ ఆస్ డాక్టర్ జానోట్స్ అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. జి మురళి, హాయ్ సార్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత ఎన్ని రోజులకి హెయిర్ కట్ చేసుకోవాలి, ప్లీజ్ ఆన్సర్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన వెంటనే మీ హెయిర్ అనేటువంటిది మీ స్కాల్ప్లో ఇంప్లాంట్ అవుతూ ఉంటాయి. ఈ ఇనీషియల్ 5 to 6 డేస్లో డెఫినెట్గా హెయిర్ కట్ కానీ హెయిర్ షేవింగ్ కానీ చేయొద్దండి. ఒకసారి 15 to 25 డేస్ రీచ్ కాగానే మీకు ఇంప్లాంట్ చేసిన హెయిర్లో అరౌండ్ 70 to 80% హెయిర్ రాలిపోతాయి. దాని తర్వాత మీకు గనక తప్పనిసరిగా ఏదైనా సిచ్యువేషన్ ఏర్పడితే తప్పకుండా హెయిర్ కటింగ్ చేసుకోవచ్చు. అదర్వైజ్ నేనైతే అట్లీస్ట్ 6 to 9 months లేదా కుదిరితే 1 year వరకు హెయిర్ కట్ చేయొద్దనే చెప్తాను. అలా చెప్పినంత మాత్రమే మీరు జుట్టంతా కత్తిరించుకోకుండా కాదు, ఈ ఇంప్లాంటెడ్ హెయిర్ని మాత్రమే కట్ చేయొద్దంటాను. సైడ్స్లో ఉండే హెయిర్ కంపారిటివ్గా ఫాస్ట్గా పెరుగుతాయి, అవి కనుక కట్ చేయకుంటే ఆక్వర్డ్గా కనిపిస్తుంది కాబట్టి సైడ్స్ కానీ బ్యాక్ కానీ హెయిర్ ఈజీగా ట్రిమ్ చేసుకోవచ్చు. బట్ ఫ్రంట్లో ఉండే ఏవైతే ఇంప్లాంటెడ్ హెయిర్ లేదా క్రౌన్లో అయినా కానీ ట్రాన్స్ప్లాంట్ చేసిన హెయిర్ ఏవైతే ఉంటాయో వాటిని సాధ్యమైనంత వరకు కట్ చేయొద్దండి. అవసరమైతే ఎడ్జెస్ మాత్రమే కొంచెం ట్రిమ్ చేయండి. ఎందుకు కట్ చేయొద్దు అని చెప్తానంటే మీ స్కాల్ప్ మీద హెయిర్ గ్రోత్ రేట్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ఈ ఇన్ఫర్మేషన్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఒకవేళ ఎక్కడైనా గ్రోత్ రేట్ తక్కువ ఉంది అంటే ఆ ఏరియాలో మళ్ళీ ఏమైనా పిఆర్పి లాంటివి చేయాలా, లేకపోతే ఆ ఏరియాలో ఏ కారణం వల్ల గ్రోత్ రేట్ తక్కువ ఉంది అనే అసెస్మెంట్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది.